రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ సిపి మరియు ఈపీ వైద్యుల సంఘం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ మరియు పీఎంపీ డాక్టర్ల తెలంగాణ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ని అభినందనలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్స్ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో మా ఆర్ఎంపీ ఎంపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. మా సమస్యలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించడం జరిగింది. మా ఆర్ఎంపీలకు శిక్షణ తరగతులు ఇచ్చి వారికి ప్రభుత్వం తరపు నుంచి సర్టిఫికెట్ ఇస్తామని అన్నారు. గతంలోనే చెప్పడం జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్ఎంపీ ఎంపీలకు కొంచెం జాప్యం జరిగినా ప్రభుత్వం మా సమస్యలను సానుకూలంగా త్వరగా పరిష్కరిస్తుందని మాకు విశ్వాసం ఉందని తెలిపారు. మనము ప్రభుత్వ దృష్టిలో పడటానికి కృషి చేస్తున్న స్టేట్ నాయకులు సంకటరెడ్డి గారికి మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి మన జాఫర్ గారికి, పాండు గారికి, వీళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సభాముఖంగా మన సంఘాల్లో ఉన్న లోపాలే అని మీకు సదాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థ రద్దు దరిదాపుగా 45 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు మనకి ప్రభుత్వంలో గుర్తింపు లేకపోయిండు. వాళ్ళ సపోర్టుతోనే వాళ్ళు మేము గ్రామాల్లో జీవితాన్ని వాళ్ళు చూస్తాం. ఇలాంటి సిటీలు అంటే ఇవాళ అన్ని అందుబాటులో ఉంటాయి, కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో కనీసం గ్రామస్తులు అండతో తప్ప గ్రామీణ వైద్యులు జీవన శైలి వాళ్లతోనే ముడిపడి ఉంటుంది. వాళ్ళు అనేక కష్టనష్టాలు కోర్చి వైద్యం చేస్తుంటే ఇవాళ ఈ మీడియా ప్రభావం కానివ్వండి, ఇలాంటి ప్రభావాల వల్ల అనేక కష్టనష్టాలు జరుగుతున్నాయి గ్రామీణ వైద్యులకి. ఏదో చిన్న లోపం ఏదో జిల్లాలో జరిగితే ఒక నిమిషంలోనే అది వాట్సాప్ రూపంలోనో ఫేస్బుక్లోనో పెట్టడం వల్ల ఇది చాలా వరకు దౌర్భాగ్యం గురవుతున్నారు గ్రామీణ వైద్యులు. ఒక ఇంజక్షన్ చేయాలని భయపడుతున్నారు ఈ రోజున. ఇలాంటి భయాలు లేకుండా గతంలో చాలా ఏళ్ళ వ్యవస్థ నడుస్తుంది, దానికి ప్రజలాండ ఉంది. ప్రభుత్వం మనకి ముందుండి నడిపించకపోయినా వెనక ఉండి మాత్రం వాళ్ళు సహాయ సహకార రంగంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, వాళ్ళు లేదు మీరు చేయటానికి వీలు లేదన్నప్పుడు ఈ వ్యవస్థను ఎవరు ముందుకు తీసుకుని వెళ్ళే పరిస్థితి అయితే దాపరించదు, ఉండదు. అలాంటిది లేకుండా మనము ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాటం చేయడానికి మన ఈ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో కానివ్వండి, మన సెక్రటరియట్లో కానివ్వండి, చాలాసార్లు లక్ష్మారెడ్డి గారితో సమావేశం అవడం జరిగింది. మేము అలాంటప్పుడు వారు చెప్పింది ఏంటంటే మీ సంఘాల్లో ఉన్న నాయకులు మొత్తం వస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాంటప్పుడు దరిదాపుగా 70 మందికి పైగా సంఘాలు హాజరైంది. కతినవాడు మాత్రం మా సంఘాలు చాలా పెద్ద కొండవీటి చాంచాడంతో పొరుగుంది మా సంఘం అనుకుంటా. వాళ్ళు రాకపోవటం వల్ల ఒకనొక సందర్భంలో ఆగిపోయింది. చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది తెలుసు. మన పాండురంగ గౌడ్ గారికి వీళ్ళందరూ కూడా అక్కడ హాజరైన వాళ్ళే, మహిళా మండలితో సహా అందరూ. ఇలాంటి సందర్భాలు రాకుండా ఇక నుంచి మన గుర్తింపు కోసం మన నాయకుల్ని మనం వెనుక ఉండి నడిపించడం ముఖ్యంగా గమనించాలి గ్రామీణ వైద్యులు. సౌకర్యాలు మీకు కల్పిస్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు రకరకాలుగా జిల్లాల నుంచి వేరే వేరే నాయకులు వచ్చిర్రు, వాళ్ళ జిల్లాలో కూడా సమస్యలున్నాయి, ఆ జిల్లా సమస్యలు కూడా వాళ్ళు వివరిస్తారు. మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినా కొద్దీ మళ్ళీ సార్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ టైం. ఆర్ఎంపీ పీఎంపీలకు ఒక పండుగ అంటే అది సంవత్సరానికి ఒకటి మన కష్ట సుఖాలు. మనం ఇప్పుడు క్లినిక్లు బంద్ చేసుకొని వచ్చినాం, ఇంతమందిని ఎంతమంది మన గురించి అక్కడ వెయిట్ చేస్తుర్రో అది మనకు తెలుసు, ఎంతమంది బాధపడుతుర్రో మనకు తెలుసు. ఎందుకంటే మన నమ్ముకున్నోళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్ డాక్టరు, నా ఫ్యామిలీ డాక్టర్ అని ఒక్కొక్కరము 100 కుటుంబాలకు ఆసరగా ఉన్నాం, ఒక్కొక్కరము 100 కుటుంబాలకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం. రాష్ట్ర రాజకీయాలలో కూడా మనము చక్రం తిప్పేది కూడా మన దగ్గర సత్తా ఉంది కాబట్టి మనం క్రమశిక్షణతో అత్తుమీరి వైద్యం చేయకుండా మన లిమిట్లో మనం పనిచేసుకుంటూ గ్రామంలో ఉన్న అన్ని పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం, అన్ని పార్టీలతోటి సంబంధాలు పెట్టుకున్నాం.
అందరిని గౌరవిస్తున్నాం. మనకు గుడి ఉన్నదో లేదో, ఆ ఊర్లో బడి ఉన్నదో లేదో, కానీ ఆ ఊర్లో ఆర్పి డాక్టరు ఒక దేవుడు అని చెప్పి వాళ్ళంతా కొలుస్తారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే ఆ గ్రామం లోపల చాలా డాక్టర్కు అన్ని విధాలుగా వాళ్ళు కూడా సౌలత ఏర్పాటు చేయాలి. మారుమూల గ్రామంలో మనం కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధాలుగా వాళ్ళ వైద్య వృత్తికి, పవిత్రమైన వైద్య వృత్తికి మంచి ఒక వన్నె తీసుకొచ్చే వరకు మనం పోరాడదాం. నా చివరి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆర్ఎంపి పిఎంపి సమస్యల గురించి అర్ధరాత్రులు నేనేదో స్టేట్ ప్రెసిడెంట్ అనుకోవద్దు మీరు. నేను మీలాగా మీకు పనిచేసే ఒక సైనికుడి లాగానే, ఒక సైనికుడిని అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా.